어디서 왔다 보다 사래 개샤나나 개개샤 사래 개자치라 사래 아니 내 자치 달려와야 되나 나 보니 왔다 보다 ఏం లేకుండా ఏం మాత్రం బియ్యం పూలు జాగలు అని వస్తే మాత్రం నల్లి బొక్క నడుం బొక్క శుద్ధి ఏంటో ఉన్నాయి రోకల్ బండలు నల్లి బొక్క నడుం బొక్క సాపో కేసీఆర్ కేటీఆర్ ఏ మంచి రేటు కిసేట మంచి రేటు కిసేట వాడు కులవాడు కాడు కులవాడు కాడు వాడు. భూమి అంటే ఒక భరోసా, భూమి అంటే ఒక ఆత్మ గౌరవం, భూమి అంటే ఒక ఆత్మవిశ్వాసం, భూమి అంటే ఒక ఆధారం, భూమి అంటే తరతరాలుగా మన ఒక మన వెంట ఉంటది. మనమున్నా పోయినా మన ముందు తరాలకు ఒక పంటనిచ్చే తల్లి. ఇవాళ అలాంటి తల్లిని తీసుకెళ్లి తెగ నమ్మి కార్పొరేట్ కంపెనీలకు ఇస్తా ఉన్నారు, లేదా అడవుల పెంపకం పేరుతోటి ఉన్నకాన్నే అడవులు ఉన్నకాన్నే అడవులు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఆత్మవిశ్వాసంతో పోరాడండి. భూమి పోరాటాలు ఎప్పుడైనా కూడా చరిత్రలో విజయాన్ని సాధించినాయి. భూమి పోరాటాలలో పాల్గొన్న వాళ్ళు ఎప్పుడు వెనుక పోలే, భూములే దక్కుతాయి మనకు, పోయేది ఏమీ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మౌనంగా రోధిస్తే ఈ భూములు మనకు దక్కయి. అది బోడు భూముల పోరాటం అయినా, అది మరి ప్రభుత్వ భూముల పంచిన గతంలో పంచిన భూములైనా దక్కాలంటే రైతాంగ పోరాటాలు జరగాల్సిందే, ప్రశ్నించాల్సిందే, ఎదిరించాల్సిందే. ఎదిరించకుండా ఏది కూడా నిలదీయకుండా ఏది కూడా మనకు రాదు. కానీ దారుణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వము ఈ భూములన్నీ ప్రభుత్వ భూములని ప్రజల దగ్గర నుంచి గుంజుకుంటాంది. అరే ప్రభుత్వ భూములు కాబట్టి కొన్ని పేద ప్రజలకు ఆనాటి కాంగ్రెస్ పంచింది. కానీ ఇవాళ ఆ పట్టాలను దొంగ పట్టాలని ఈ వీళ్ళు తీసుకొని వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి ఈ ప్రభుత్వ భూముల పేరుతోటి ఖాళీ చేయిస్తారు. ఏ ప్రభుత్వ భూములలో ప్రజలకు ఉండే హక్కు ఉన్నది, అర్హత ఉంది. కాబట్టే మిగులు భూములు చాలా చోట్ల కాంగ్రెస్ పంచింది. కానీ తెలంగాణ వచ్చినాక ఎన్ని వందల మందికి పంచినా ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనం చూస్తే ఇందాక మరి ఫార్మాసిటీ వాళ్ళది కానీ ఇంకొక ఊరు వాళ్ళది కానీ భూమితో ఉన్న రైతుకు ఉండే అనుబంధం, భూమితో ఒక పేద కుటుంబానికి ఉండే అటువంటి అనుబంధం ఆధారం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. భూమిని కొంతమంది కేవలం వ్యాపారంగానే చూస్తారు, కానీ భూమిని కొంతమంది కన్న తల్లిలాగా చూసుకుంటారు. వ్యాపారులకు కన్న తల్లిలాగా చూసే వాళ్లకు భూములు పోయేటప్పుడు ఉండే బాధ, భూములు భూములతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఒక పాట వచ్చింది అదే పోరాటం నుంచి, అదే ఆవేదన నుంచి. ఒక పోరాట మాటలు తూటాలా వేల్చిన తల్లులు ఇందాక, అదే బాధ నుంచి, అదే ఉక్రోషం నుంచి, అదే ఆవేదన నుంచి. కాబట్టి ఆవేదన అన్యాయం ఎక్కడ జరిగితే ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది, పోరాటం అయితే అవసరమైతే ప్రాణాలను తెగించి ఎంతటి దూరమైనా పోయి భూములను కాపాడుకోవడానికి ముందుకొస్తారని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ మా తల్లులు మా అన్నలు మాట్లాడినటువంటి మాటలు, మా రైతక్కలు రైతన్నలు మాట్లాడినటువంటి మాటలే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.